हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल मीर चूस्तुन्नदी बॉबीस नॉलेज चैनल नीन चेसिन वीडियोलु मीकु नोटिफिकेशन गा रावाली अंटे किंद उन्नटुवंटि सब्सक्राइब बटन पै प्रेस चेसि अलागे बेल ऐकान पै प्रेस चेसिनट्लयिते नीन चेसिनटुवंटि वीडियोस मीकु इप्पटिकप्पुडु अपडेट अवडम अनेदि जरुगुतुंदि। इंग्लीश ग्रामर पार्ट्स ऑफ स्पीच गुरिंचि एक्सप्लेन चेस्तुन्नानु। ई पार्ट्स ऑफ स्पीच लो 8 टाइप्स उंटायि। 8 पार्ट्स कूडा नौन गुरिंचि चेप्पुकुन्नां, ओ टाइप्स ऑफ नौन्स चेप्पुकुन्नां, प्रोनौन्स गुरिंचि चेप्पुकुन्नां, टाइप्स ऑफ प्रोनाउंस చెప్పుకున్నాం। అలాగే ఇప్పుడు మూడోది యాడ్జెక్టివ్ గురించి చూద్దామండి। యాడ్జెక్టివ్ అంటే తెలుగులో ఏమంటాం, విశేషణం। ఇప్పుడు డెఫినేషన్ గా చూసినట్లయితే an adjective is a word used to add something to meaning of noun। దాని మనం తెలుగులో నిర్వచనం గా చూస్తే చూడండి, నామవాచకమును విశేషించు పదమును విశేషణం అంటారు। అంటే నామవాచకం లేదా సర్వనామం అండి, రెండింటిని కూడా। అంటే ఇవి నామవాచకం యొక్క లేదా సర్వనామం యొక్క గుణాన్ని తెలియజేస్తుంది। ఏంటండి, నామవాచకాన్ని సర్వనామం యొక్క గుణాలను తెలియజేస్తూ ఉంటుంది। మరియు యాడ్జెక్టివ్ లోకి ఆర్టికల్స్ అయిన ఏ, ఎన్ అండ్ ది కూడా వస్తాయి। కొన్ని సమయాల్లో ఇవి కూడా రావడం జరుగుతుంది, ఎందుకంటే వీటిని నౌన్స్ కు ముందు వాడుతూ ఉంటాం। చూసారా, అంటే నౌన్స్ కు ముందు వాడేటువంటి కొన్ని పదాలను యాడ్జెక్టివ్స్ అంటాం। అది ఇంకా నేను క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, ఆ టైప్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ లో కూడా క్లియర్ గా ఉంటది, చూద్దాం। వాడుతుంటారు మనం వేటి గురించి చెబుతున్నామో ఆ నౌన్స్ కి ఇవి సూచిస్తాయి। అంటే మనం దేని గురించి అయితే చెబుతూ ఉన్నామో అటువంటి నౌన్స్ గురించి ఇవి సూచించడం జరుగుతుంది। అలాగే మనకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా ఈ యాడ్జెక్టివ్స్ లోనికే వస్తాయి। ఇవి మూడు రకాలండి, అవి ఏంటంటే పాజిటివ్ డిగ్రీ, కంపలేటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ। ఇవి ఈ మూడు రకాలు కూడా డిగ్రీస్ వాడే విధానాన్ని బట్టి, ఈ డిగ్రీస్ వాడే విధానాన్ని బట్టి యాడ్జెక్టివ్స్ యొక్క గుణాన్ని తెలుసుకోవచ్చు మనం। ఓకేనా, అర్థమవుతుంది కదా। అంటే ఇప్పుడు ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి మనం వేరే వీడియోలో పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। ఫస్ట్ అంటే ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా యాడ్జెక్టివ్ లో వస్తాయి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది, సరేనా। ఇప్పుడు మనం కైండ్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ గురించి చూద్దాం। ఇక్కడ ఎన్ని టైప్స్ ఉన్నాయంటే 8 టైప్స్ అనే యాడ్జెక్టివ్స్ అనేవి ఉండడం జరిగింది। అవి ఏంటో చూద్దాం, తర్వాత వాటి గురించి క్లియర్ గా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది। చూడండి, ఫస్ట్ పొసెసివ్ యాడ్జెక్టివ్, సెకండ్ వన్ డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్, థర్డ్ వన్ ఇండెఫినిటివ్ యాడ్జెక్టివ్, ఫోర్త్ వన్ ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్, నెక్స్ట్ అట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్, కోఆర్డినేట్ యాడ్జెక్టివ్ అండ్ కమ్యులేటివ్ యాడ్జెక్టివ్ అండ్ లాస్ట్ క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్। ఇప్పుడు మనం ఫస్ట్ది పొసెసివ్ యాడ్జెక్టివ్ గురించి మనం చూసినట్లయితే, పొసెసివ్ యాడ్జెక్టివ్ అంటే స్వాధీనత విశేషణం। ఈ పొసెసివ్ యాడ్జెక్టివ్ పేరు తగ్గట్లుగానే తన స్వాధీనతను తెలియజేస్తుంది। ఎలాగంటే ఇవి ఎవరికి చెంది ఉన్నాయో ఈ యాడ్జెక్టివ్ వల్ల మనకి తెలుస్తుంది, కానీ అర్థమవుతుంది కదా। ఎగ్జాంపుల్స్ కనుక చూసినట్లయితే ఈజ్, హర్, మై, యువర్, నెక్స్ట్ This is my car. Example ఏంటి, This is my car. ఇక్కడ ప్రతి పొసెసివ్ యాడ్జెక్టివ్ తర్వాత కూడా నౌన్ అనేది రావడం జరుగుతుంది, సరేనా। ఇక్కడ చెప్పిన ఉదాహరణలలో This is my, చూసారా, ఇక్కడ This is my అంటే సెంటెన్స్ అని అర్థం ఉందండి, లేదు। మరి ఏం చేస్తాం, This is my car. This is my car. అంటే ఇది నా కారు, అంటే ఇది మనకి చెందినది, అంటే ఇది నాకు స్వాధీనం అని తెలియజేస్తుంది। ఇక్కడ కార్ అనే, అంటే ఇక్కడ కార్ అనే నౌనుకు ముందు మై అనే పొసెసివ్ ప్రొనౌన్ అనేది వచ్చింది। అంటే నౌనుకు ముందు వచ్చేటువంటి యాడ్జెక్టివ్ని పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అంటారు, సరేనా। యాడ్జెక్టివ్స్లో సెకండ్ వన్ చూద్దాండి, ఏంటి, డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్. దీని తెలుగులో చూస్తే ఏమంటామంటే ప్రతిపాదించు విశేషణం। ఇప్పుడు దీని యొక్క డెఫినేషన్ మనం చూసినట్లయితే, డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ ఏ నౌను లేదా
ప్రాణాలను చూసిస్తున్నామో వాటిని గురించి తెలియజేస్తుంది. ఏంటంటే నౌన్ని లేదా ప్రాణాలను ఎప్పుడైతే మనం చూసిస్తున్నామో వాటి గురించి తెలియజేసే దాన్ని ఏమంటాం, డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ అని మనం అంటాం. ఇప్పుడు వాటి యొక్క ఎగ్జాంపుల్స్ కనుక మనం చూసినట్లయితే దట్ అండ్ దిస్, ఏంటంటే వర్డ్ దట్ అండ్ దిస్. ఇప్పుడు వీటి యొక్క ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం, అంటే అది ఏ విధంగా సూచిస్తుందని మనం తెలియడం కోసం ఒక ఎగ్జాంపుల్ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని చూడండి, దిస్ బుక్ ఈజ్ మై ఫేవరెట్, ఏంటంటే దిస్ బుక్ ఈజ్ మై ఫేవరెట్. ఇక్కడ ఉదాహరణలు ఏమన్నా, ఈ పుస్తకం నాకు ఇష్టమైనది అని తెలియజేయడం జరిగింది. ఏమందంటే ఇక్కడ మై అనేది ఏమైంది, నాకు ఫేవరెట్ అంటే నాకు ఇష్టమైనదని మనకు తెలియజేయడం జరిగింది. అంటే మనం దేనినైతే నిర్దిష్టంగా సూచిస్తున్నట్టు తెలియజేస్తుందో, అంటే మనం ఒక దాన్ని నిర్దిష్టంగా ఉండి దాన్ని సూచిస్తున్నామని మనకు తెలియజేస్తుందో అలాంటి వాటినే డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అని మనం అంటాం. ఓకేనా, అర్థమవుతుంది కదా, ఇది డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ అండి. నెక్స్ట్ యాడ్జెక్టివ్లో థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ ఏంటండి, ఇండిఫినెట్ యాడ్జెక్టివ్. దీని తెలుగులో చూసినట్లయితే అస్పష్ట విశేషణం, ఏంటండి అస్పష్ట విశేషణం. ఇప్పుడు దీన్ని మనం చూసినట్లయితే, వివరణగా చూసినట్లయితే ఇండిఫినెట్ యాడ్జెక్టివ్ వేసేవి వాటికి పేరు తగ్గట్లుగానే ఇవే స్పష్టంగా మనకి తెలియచేయవు. అలా అనుకోండి, ఇవి వీటి పేర్లు తగ్గట్లుగానే వీటిని నిర్దిష్టంగా తెలియజేయవు. ఇవి కూడా ఇండిఫినెట్ ప్రొనౌన్స్ లాగే ఉంటాయి. ఏంటంటే ఇవి కూడా ఇండిఫినెట్ ప్రొనౌన్స్ గురించి మనం చెప్పుకున్నాం కదా, వాటికి లాగే ఉంటాయి. కాబట్టి మనం వీటిని త్వరగా గుర్తించవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ కనుక మనం చూసినట్లయితే ఫ్యూ, సమ్, ఎనీ ఇవండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూస్తే దే ఆర్ సమ్ యాపిల్ ఇన్ ద రూమ్, దే ఆర్ సమ్ యాపిల్ ఇన్ ద రూమ్. ఇక్కడ మనం చూసినట్లయితే సమ్ అనేది యాడ్జెక్టివ్, అనేది సమ్ అనేది యాడ్జెక్టివ్. ఇక్కడ యాపిల్ గురించి తెలియజేస్తూ, ఇక్కడ చూసారా మీరు గమనించారా, ఇక్కడ యాపిల్ గురించి చెప్తుంది. సమ్ అంటే ఏంటి, కొన్ని. అక్కడ యాపిల్ గురించి మనకు తెలియజేస్తుంది, సమ్ అని చెప్పడం జరిగింది. కానీ అవి నిర్దిష్టంగా మొత్తంలో ఎంత ఉన్నాయనేది మనకి క్లారిటీ లేకుండా కన్ఫ్యూజ్గానే చెప్పడం జరిగింది. అంటే స్పష్టం లేకుండా అస్పష్టంగా కొన్ని మాత్రమే ఉన్నాయని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. అంటే ఎలాంటి వాటి యాడ్జెక్టివ్స్నే మనం ఏమంటామండి, ఇండిఫినెట్ యాడ్జెక్టివ్స్ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం యాడ్జెక్టివ్స్లో ఫోర్త్ వన్ చూద్దాం. ఏంటి, ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్. ఈ ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్ని తెలుగులో ఏమంటారండి, ప్రశ్నార్థక విశేషణం. ఏమంటాం, ప్రశ్నార్థక విశేషణం. ఇవి పేరుకు తగ్గట్లుగానే ఇంటరాగేటివ్ అంటే ఏంటండి, అడగడం అంటే క్వశ్చన్స్ వేయడం. ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్స్ అనేవి ప్రశ్నలు అడగడానికి వాడుతూ ఉంటాం. అంటే ఏదైనా క్వశ్చన్స్ వేయడానికి ఈ ఇంటరాగేటివ్ అనేవి మనం యాడ్జెక్టివ్స్ అనేవి వాడడం జరుగుతుందండి. తర్వాత ఈ యాడ్జెక్టివ్స్ తర్వాత ఏదో ఒక నౌన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అంటే యాడ్జెక్టివ్స్ తర్వాత ఖచ్చితంగా నౌన్ అనేది వస్తుంది. ఉదాహరణగా మనం చూసినట్లయితే వాట్, విచ్, హూజ్. ఇప్పుడు ఇంకొక ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే వాట్, విచ్, హూజ్ తర్వాత నౌన్ వస్తేనే అవి యాడ్జెక్టివ్గా మనం పరిగణనలోకి తీసుకోవాలి. అర్థమవుతుంది కదా, మరొకసారి చెప్తున్నాను, ఈ ఏదైతే యాడ్జెక్టివ్స్ ఉన్నాయో ఆ యాడ్జెక్టివ్స్ తర్వాత వెంటనే నౌన్ వస్తేనే అవి యాడ్జెక్టివ్స్ అవుతాయి. మరి నౌన్ రాకపోతే పరిస్థితి ఏంటి, నౌన్ రాకపోతే పరిస్థితి ఏంటండి, అవి యాడ్జెక్టివ్స్ కావు, అవి యాడ్జెక్టివ్స్లోకి రావు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చుకున్నాం చూడండి, ఏంటి, విచ్ కార్ ఈజ్ యువర్ ఫేవరెట్. ఈ ఎగ్జాంపుల్ చూస్తే విచ్ కార్ ఈజ్ యువర్ ఫేవరెట్. ఇక్కడ కార్ అంటే విచ్ తర్వాత, విచ్ అనే యాడ్జెక్టివ్ తర్వాత కార్ అనే నౌన్ వచ్చింది. అలా కాకుండా ఇక్కడ చూడండి, విచ్ తర్వాత నౌన్ అనేది కార్ అనేది మనకి కార్ అనే నౌన్ రావడం జరిగింది. అలా కాకుండా ఇంకొకలా చూస్తే విచ్ యువర్ ఫేవరెట్ కార్, అంటే మీకు ఇష్టమైన కారు ఏది, ఇక్కడ అది అర్థం వస్తుంది, ఇక్కడ అది అర్థం వస్తుంది. కానీ ఇక్కడ విచ్ అనే యాడ్జెక్టివ్ తర్వాత నౌన్ అనేది రాలేదు. అప్పుడు విచ్ ఏమవుతుందండి, యాడ్జెక్టివ్ అవుతుందా, యాడ్జెక్టివ్ కాదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే హూ, హౌను మాత్రం యాడ్జెక్టివ్గా మనం తీసుకోకూడదండి. ఏంటి చూడండి, హూ,
వీరిన్నింటిని మాత్రం యాడ్జెక్టివ్గా తీసుకోకూడదు. ఎందుకంటే ఈ పదాల తర్వాత ఎలాంటి నౌన్ను కూడా మనం వాడడానికి కుదరదు, అవకాశం ఉండదు. అలాగే ఇవి ఎలాంటి నౌన్స్ను కూడా మోడిఫై చేయలేవు, అంటే మార్పు చెయ్యవు. అంటే ఏదైనా ఒక నౌన్ని లేదా ప్రొనౌన్ని మార్పు చేస్తూ ఉన్నట్లంటే యాడ్జెక్టివ్ అంటే ఏంటి, దాని యొక్క గుణాల మార్పు, అంటే గుణాన్ని తెలియజేస్తున్నట్టు మార్పు చేయగలిగితే దాన్నే మనం యాడ్జెక్టివ్గా తీసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి హూ హౌల్ అంటే వాటిని మనం యాడ్జెక్టివ్స్గా తీసుకోకూడదు. తర్వాత ఇంటరాగేటివ్ వర్డ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది, దాన్ని మీరు గుర్తుంచుకోవాలి, కన్ఫ్యూజ్ పడద్దు. వాట్ అంటే సాధారణంగా ఏదైనా ఎంపిక చేసుకోవడానికి, వాటి అనేది ఏం చేస్తామంటే సాధారణంగా ఏదైనా ఎంపిక చేసుకోవడానికి మాత్రమే. తర్వాత హూస్, ఇది ఎవరికి చెందినదో అడగడానికి, ఏంటండి ఎవరికి చెందిందో అడగడానికి. తర్వాత విచ్, కొన్నింటి మధ్య ఏదైనా ఎంపిక చేసుకోవడానికి, కొన్నింటి మధ్య ఏదైనా ఎంపిక చేసుకోవడానికి వాడుతూ ఉంటాం. తర్వాత నెక్స్ట్ యాడ్జెక్టివ్ చూద్దాం. యాడ్జెక్టివ్స్లో ఫిఫ్త్ వన్ చూద్దామండి. ఫిఫ్త్ వన్ ఏంటి, అట్రిబ్యూట్ యాడ్జెక్టివ్. ఇది అట్రిబ్యూట్ యాడ్జెక్టివ్ అంటారు. దీన్ని సాధారణంగా నౌన్కు ముందు వచ్చే యాడ్జెక్టివ్స్ని అట్రిబ్యూట్ యాడ్జెక్టివ్స్ అంటారు. ఈ యాడ్జెక్టివ్స్కు వెర్బ్తో ఎలాంటి సంబంధం ఉండదు, అర్థమవుతుంది కదా. ఈ యాడ్జెక్టివ్స్కి వెర్బ్తో ఎలాంటి సంబంధం ఉండదు. ఈ యాడ్జెక్టివ్స్ దీనికి తరువాత వచ్చే నౌన్ మార్పు చేస్తాయి, అంటే దాని తర్వాత వచ్చేటువంటి నౌన్స్ని మార్చుతూ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జామ్ చూస్తే చూడండి, స్లో వాక్, బ్లాక్ డాగ్, అంటే స్లో వాక్ అంటే నెమ్మదిగా నడుస్తున్నాం. ఇక్కడ వాక్ అనే దాన్ని కూడా మాడిఫై చేస్తుందండి. ఇక్కడ చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, ఏ బ్లాక్ డాగ్ ఈజ్ ఆన్ ది రోడ్, అండి ఏ బ్లాక్ డాగ్ ఈజ్ ఆన్ ది రోడ్. ఈ ఉదాహరణలో మనం బ్లాక్ అనే అడ్జెక్టివ్ డాగ్ అనే నౌన్ను మార్పు చేస్తుంది. అంటే డాగ్ అనేది ఒక నౌన్ అండి, బ్లాక్ డాగ్ అనేసరికి ఏమవుతుంది, ఆ డాగ్ ఉన్న పేరు కాస్త బ్లాక్ డాగ్ అంటే నౌన్ని మార్పు చేస్తుంది. ఈ మార్పు చేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటాం అంటే యాట్రిబ్యూట్ అడ్జెక్టివ్ అంటాం. అలాగే ఈ రెండింటికి మధ్య, అంటే ఇక్కడ అడ్జెక్టివ్కి నౌన్కి మధ్య ఎలాంటి కనెక్టింగ్ లేదా లింకింగ్ వర్బ్ అనేది లేదు. అలా కాకుండా నౌన్స్కు యాడ్జెక్టివ్కు మధ్య వెర్బ్ ఉండి నౌన్ను మార్పు చేస్తుంటే అలాంటి యాడ్జెక్టివ్స్ని ఏమంటామండి, ప్రిడికేట్ యాడ్జెక్టివ్స్ అంటారు. ఇక్కడ చూసారు కదా, నౌన్కి యాడ్జెక్టివ్కి మయాన్ని వెర్బ్ లేనట్లయితే దాన్ని ఏమంటామండి, యాట్రిబ్యూట్ యాడ్జెక్టివ్ అంటాం. ఒకవేళ ఈ రెండింటి మధ్య వెర్బ్ ఉన్నట్లయితే ఏమంటామండి, ప్రిడికేట్ యాడ్జెక్టివ్స్ అంటాం. ఈ రెండింటిని మీరు జాగ్రత్తగా గుర్తించుకోండి. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు యాడ్జెక్టివ్స్లో సిక్స్త్ వన్ చూద్దాం, ఏంటి కోఆర్డినేట్ యాడ్జెక్టివ్. ఏంటండి కోఆర్డినేట్ యాడ్జెక్టివ్, దీన్ని ఏమంటాయంటే సమన్వయ విశేషణం. అంటే రెండు లేక అంతకంటే ఎక్కువ యాడ్జెక్టివ్స్ కలిపి ఒకే నౌన్ని మోడిఫై చేస్తాయండి, అంటే ఒకే నౌన్ని కోఆర్డినేట్గా మోడిఫై చేస్తాయి, దాన్ని ఏమంటామంటే కోఆర్డినేట్ యాడ్జెక్టివ్స్ అంటారు. ఈ యాడ్జెక్టివ్స్ నౌన్ని డిస్క్రైబ్ చేసేటప్పుడు సమన్వయం పాటిస్తాయి, అంటే రెండు కూడా ఈక్వల్గానే దాన్ని మనకి ప్రతిపాదిస్తాయండి. కాబట్టి వీటిని ఏమంటామంటే కోఆర్డినేట్ యాడ్జెక్టివ్స్ అంటారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఒకటి ఎక్కువగాను ఒకటి తక్కువగాను అవి డిస్క్రైబ్ చేయవండి, కాబట్టి దీన్ని ఏమంటామంటే సమన్వయ విశేషణం అంటారు. ఎగ్జాంపుల్ కానీ చూసినట్లయితే, ఈ వాజ్ వేరింగ్ రెడ్ షార్ట్ షర్ట్, ఏంటండి ఈ వాజ్ వేరింగ్ రెడ్ షార్ట్ షర్ట్, అంటే రెడ్ కలర్ షర్ట్నే షార్ట్ షర్ట్నే తను ధరించాడు అని అన్నాడు. ఇక్కడ ఉదాహరణలో చూస్తే రెడ్ అండ్ షార్ట్ అనే రెండు యాడ్జెక్టివ్స్ కూడా షర్ట్ అనే నౌన్ని సమానంగా డిస్క్రైబ్ చేస్తున్నాయి, అంటే ఒకే షర్ట్ గురించి ఈక్వల్గా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి యాడ్జెక్టివ్స్నే కోఆర్డినేటివ్ యాడ్జెక్టివ్స్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. యాడ్జెక్టివ్స్లో సెవెంత్ వన్ చూస్తే కమ్యులేటివ్ యాడ్జెక్టివ్స్, అంటే ఏంటి క్రమ సమన్వయ విశేషణం. ముందేం చెప్పుకున్నాం, కోఆర్డినేటివ్ యాడ్జెక్టివ్స్ అంటే సమన్వయ విశేషణం. మరి ఇదేంటి క్రమ సమన్వయ విశేషణం, మీరు ఇక్కడ కనుక గమనించినట్లయితే
రెండు లేక అంతకంటే ఎక్కువ యాడ్జెక్టివ్స్ ని ఒకే నౌన్ ను వివరించడానికి అదవుతుంది కదా రెండు లేక అంతకంటే ఎక్కువ యాడ్జెక్టివ్స్ కలిపి ఒకే నౌన్ ను వివరించడానికి లేదా సూచించడానికి వాడబడతాయి కానీ వీటికి ఒక క్రమం ఉంటుంది అదవుతుందనే వాటికి ఒక క్రమం అనేది ఉంటుంది ఆ క్రమ పద్ధతిలోనే నౌన్ ని డిస్క్రైబ్ చేస్తాయి ఇవి ఒక క్రమంలోనే నౌన్ ని డిస్క్రైబ్ చేస్తే ఆ క్రమాన్ని మార్చడానికి కుదరదు మనం కొన్ని సందర్భాల్లో ఏమొద్దంటే కమ్యులేటివ్ యాడ్జెక్టివ్స్ కి కోఆర్డినేటివ్ యాడ్జెక్టివ్స్ కూడా కాస్త కన్ఫ్యూజ్ పడేటువంటి అవకాశం ఉంటుంది దీన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి దీనికోసం క్లారిటీగా మీకు కన్ఫ్యూజ్ పడకుండా తెలియడానికి ఒక హింట్ అనేది ఇవ్వడం జరిగింది అదేంటో చూడండి కమ్యులేటివ్ యాడ్జెక్టివ్స్ కి మధ్య కామాలు ఉండవు అంటే ఇక్కడ యాడ్జెక్టివ్ కి మధ్య కామాస్ అనేవి ఉండవు ఉండకపోతే దాన్ని ఏమంటామంటే కమ్యులేటివ్ యాడ్జెక్టివ్స్ అంటాము అలా కాకుండా తర్వాత ఇవి మనం ఒక సెంటెన్స్ క్రియేట్ చేసినప్పుడు వీటిని మళ్ళీ మార్చడానికి కుదరదు అని చెప్పుకున్నాం కదా అక్రమం మార్చడం అనేది కుదరదు అలా కాకుండా యాడ్జెక్టివ్ కి మయాన్ని కామాస్ ఉన్నట్లయితే దాన్ని ఏమంటామండి కోఆర్డినేటివ్ యాడ్జెక్టివ్స్ అంటాం జస్ట్ ఆ డిఫరెన్స్ మీరు క్యాచ్ చేసినట్లయితే కమ్యులేటివ్ యాడ్జెక్టివ్ కి కోఆర్డినేటివ్ యాడ్జెక్టివ్ కి డిఫరెన్స్ అనేది మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు ఎగ్జాంపుల్ గా చూసినట్లయితే ఏ బిగ్ స్క్వేర్ బ్లాక్ బాక్స్ ఇక్కడ చూసారా ఇక్కడ కామాస్ ఏవలే కూడా దీని ఏమవుతుందండి కమ్యులేటివ్ యాడ్జెక్టివ్స్ లోకి వస్తాయి అలా కాకుండా యాడ్జెక్టివ్స్ మైన కామాస్ కనుక ఉన్నట్లయితే దాంట్లో ఎందుకు వస్తుందండి కోఆర్డినేటివ్ యాడ్జెక్టివ్స్ లోకి రావడం అనేది జరుగుతుంది తర్వాత చూద్దాం యాడ్జెక్టివ్స్ లో లాస్ట్ వన్ యాడ్జెక్టివ్స్ లో లాస్ట్ వన్ ఏంటండి క్వాంటిటివ్ యాడ్జెక్టివ్ అంటే దాన్ని ఏమంటాం మనం పరిమాణ విశేషణం ఇది పేరుకు తగ్గట్లుగానే ఏదైనా పరిమాణం సూచించడానికి వాడే పదాలనే ఏమంటారండి క్వాంటిటివ్ యాడ్జెక్టివ్స్ అంటారు ఇక ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఈ హ్యాడ్ ఫ్యూ యాపిల్స్ ఏంటండి ఈ హ్యాడ్ ఫ్యూ యాపిల్స్ నెక్స్ట్ దేర్ ఆర్ సమ్ ఫ్లవర్స్ ఇన్ ద గార్డెన్ ఇక్కడ ఫ్యూ అలాగే సమ్ చూసారా ఇది ఫ్యూ ఇది సమ్ అండి అంటే ఇక్కడ ఫ్యూ అనేది ఏంటి కొన్ని అంటే అక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ఒక క్వాంటిటీ తెలియజేస్తుంది ఆ క్వాంటిటీ తెలియజేయడాన్ని మనం ఈ క్వాంటిటీ యాడ్జెక్టివ్స్లోకి వస్తుంది ఇక్కడ సమ్ అనేది కూడా కొన్ని అని తెలియజేస్తుంది చూడండి దే అన్నాం మనం ఈ ఉదాహరణలో ఫీ సమ్ అనే రెండు యాపిల్స్ ఫ్లవర్స్ అనే నౌన్స్ యొక్క క్వాంటిటీని తెలియజేస్తాయి ఇలాంటి వాటిని ఏమంటామండి క్వాంటిటివ్ యాడ్జెక్టివ్స్ అంటాము ఓకే అర్థమవుతుంది కదా మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఫస్ట్ వన్ నౌన్ చెప్పుకున్నాం తర్వాత ప్రొనౌన్ చెప్పుకున్నాం తర్వాత యాడ్జెక్టివ్ చెప్పుకున్నాం తర్వాత వెర్బ్ అనేది చెప్పుకుందాం నెక్స్ట్ వీడియోలో అదేవిధంగా మన ఛానల్లో నవోదయ ఎబిలిటీ మ్యాథ్స్ ప్యాసేజెస్ అలాగే 10th క్లాస్ మ్యాథ్స్ ఇంగ్లీష్ తెలుగు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ మన వీడియోస్ని చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేయండి అలాగే బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి మీ డౌట్స్ సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి